ఇది ఏడేళ్ల తెలంగాణ సాధించిన ఘనత. భారతదేశంలో విద్యుత్తు తలసరి వినియోగంలో అంధకార బందరమైపోతుందని ఆనాడు శాపాలు పెట్టిన పెద్దల సాక్షిగా పర్ క్యాపిటా యూటిలైజేషన్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ స్టేట్ ఏది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి మనం చేస్తాం. పర్ క్యాపిటా పవరే కాదు, పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయంలో కూడా తెలంగాణ మొదటి ఒకటి రెండు రాష్ట్రాలతో సమానంగా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కరోనా లాంటి మహమ్మారి పీడించినా ఆ పరిస్థితులను అధిగమించి 90 రోజులు మనం లాక్డౌన్ లో ఉన్నా వాటన్నిటిని కూడా అధిగమించి 11.5% గ్రోత్ తోని దేశంలోనే టాప్ స్టేట్ గా ఆర్థిక రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని నేను సంతోషంగా సగర్వంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అద్భుతాలను ఆవిష్కరిస్తా ఉన్నాయి. సాగునీటి రంగంలో జరిగిన విప్లవం అనతి కాలంలో అతి తొందర సమయంలో జరిగిన విప్లవం మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో ప్రతి ఊర్లో ప్రజల స్వానుభవంలో ఉంది అని మనం చేస్తా ఉన్నాను. కరువుకు ఆలవాలమైనటువంటి ఆలేరు, భువనగిరి, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ లాంటి ప్రాంతాలు, బొంబాయి బస్సులకు ఆలవాలమైనటువంటి పాలమూరు జిల్లా ప్రాంతాలు, భయంకరమైనటువంటి వలసలకు గురైనటువంటి పాలమూరు జిల్లా, నేడు పాలమూరు జిల్లాకే పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పనిచేసే స్థితికి ఎదిగింది అని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా నేను గర్వపడుతున్నాను, మనవి చేస్తా ఉన్నా. ఏ ఏ రంగాలలో తెలంగాణ దెబ్బతింటదని చెప్పారో అదే రంగాలలో తెలంగాణ దేశానికి తలమానికంగా వెలుగొందుతూ వేనోళ్ళ కొనియాడబడుతూ తెలంగాణ పథకాలు కాపీ కొట్టబడుతున్నాయి దేశవ్యాప్తంగా నేను మనవి చేస్తా ఉన్నా. అనేక రాష్ట్రాలలో